ధ్యాసనం వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగింది వాళ్ళు అప్పుడు ఆ కాలం భద్రాచలం కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామర శత్రువో మియదా కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవమద్భుతం జగదిదం కృష్ణ స్వవదంతి స్థానోంద్రేణమో జంతుహానాదేనర్వాకస్మాదో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్సు తదేవ లగ్నం తదిదం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ శ్రీపదే క్షేంద్రియం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర మహాత్మోదనుత్తరః తత్ర శ్రీ విజయవర్గోదే ద్రవాణి ధర్మదేషణ హస్తేషాం మంగళం లాభశ్రేషాస్తేషాం పరాభవ తేషాం నీవర్శ్యామో ఉదయస్థౌ జనార్థ మంటప దేవతాభ్యుమతః సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః నమస్కారం కుర్యాత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ఆజమ్య ప్రాణానాజమ్య ఇంద్రదేవుని తల్లి ఇష్టదేవతాభ్యో నమో నమః ఆజమ్య ప్రాణానాజమ్య హస్తౌ ప్రక్షాల్య హస్తౌ ప్రక్షాల్య నేత్రాగమనం దత్వా ఓం కేశవాయ మం నారాయణాయ మం మాధవాయ మం గోవిందాయ మం విష్ణువే నమః వసుదరాయ మం ద్వే సంవత్సరే ఉత్తరాజినే వసంతో వైశాఖ మాసే బహుళపక్షాద్య తృతీయాయాం దిదుర్గమాసనామాసనస్థౌ శుభవాసరే ఇంద్వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గ్రహ గుణభేష్టాయామస్యాం శుభాతీతౌ అస్మాకం అస్య దేవదేవోత్తమస్య శ్రీమతకాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబిన జగద్రక్షాధీన శ్యామదేవస్య సహ కుటుంబానాం అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్యర్థం సమస్త అభ్యుదయ అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం మమ సంకల్ప కస్తూరీతిలకం దరాడబలకే వక్షస్థలే బహూస్తుభవం నాగాగ్రై నమోద్దిగం కరతలే మేనోత్తరే గోపాల గుణామణి ఓం కేశవాయ నమః ృథివీసారిణే కావేరీ వర్తనాం కాలే కాలే వర్షత వాహవః శ్రీరంగనాథో యేన శ్రీరంగ శ్రీశవర్ధనాం గోపాల కృష్ణ భగవాన్ కీ అర్థ
సాధారణమైన కుటుంబంలో జన్మించి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషంగా చిరంజీవి హరదీప్ గారు ఏ మార్ము మా మారుమూల ప్రాంతంలో జన్మించిన చిన్నతనంలో పరిపూర్ణమైన వేణుగోపాల స్వామి అనుగ్రహాన్ని పొందారని ఈ ఆలయంలోనే అక్షర శ్రీకారం అక్షరాభ్యాసం చేయడం జరిగింది. చేసిన వేళా విశేషం, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య విశేషం, ఆ కుటుంబం చేసినటువంటి యొక్క పుణ్య విశేషం చేత సాక్షాత్తుగా పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషంగా ఈనాడు గ్రామాలకే కాదు, ఇంటికే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు భారతదేశం మొత్తం మారుపోయేట్టుగా చేసేటువంటి అవకాశం వారికి కలగడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ వేదము శతమానం భవతి శతాని పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అంటే కూర్చున్నటువంటి యొక్క స్థానంలో ప్రజల యొక్క సమస్యలు, ప్రకృతి యొక్క సమస్యలు, సమస్తమైనటువంటి యొక్క ప్రజాను రంజకమైనటువంటి యొక్క పాలనా విధానం కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారికి అటువంటి యొక్క కీర్తి ప్రతిష్ట శక్తి వారిని కోరుతూ జై శ్రీమన్నారాయణ. ఇవాళ వేణుగోపాల స్వామి దేవాలయంకి రావడం జరిగింది. నా యొక్క అక్షరాభ్యాసం చిన్నప్పుడు ఇక్కడనే అయింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కానీ ఎప్పుడు కానీ చదువులో దేవుడి యొక్క సపోర్టు, తన యొక్క ఆశీస్సులు ఉండడం మూలానే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే మున్ముందు కూడా ఈ దేవుడి యొక్క మరియు పెద్దలు, ప్రజలు మరియు నా తల్లిదండ్రులు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం.